హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీ ఎమ్మి మామిడికాయ చెక్క తొక్కు అనమాట మనం పెద్ద పెద్ద ముక్కలతో పెట్టుకునే ముందు ఇలా పెట్టుకుంటాము ఆ తొక్కు సీజన్ వచ్చే వరకు అనమాట చాలా బాగుంటుంది మీరు వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి ఎందుకంటే చాలా బాగుంటుంది నేను ముందు ఇలా మామిడికాయలని మొత్తం ఇలా వాటర్లో వేసేసి చక్కగా నీట్గా కడుక్కున్నాను అనమాట ఆ తర్వాత మన పొటాటో పీలర్ ఉంటుంది కదా దాంతో ఇలా మొత్తం చెక్క తీసేసేయాలి తొక్క అంతా ఇలా తీసేసుకోవాలన్నమాట అలా తీసేసిన తర్వాత మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేయాలి మామిడికాయని చూస్తున్నారు కదా ఇలాగ మీకు ఎంత సైజు వస్తే అంత సైజుతో ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేయాలి అన్ని మామిడికాయలని అండ్ ఇక్కడ మామిడికాయలకి మసాలాలు వన్ కప్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మసాలాలు ముప్పావు కప్పు జీలకర్ర తీసుకున్నాను అనమాట వీటన్నిటిని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి పొయ్యిపై బాండి పెట్టేసుకొని అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి అనమాట ఆవాలని మాత్రం వేయించకూడదు పచ్చి ఆవాలే వేయాలి ఓన్లీ మనం ఇక్కడ ధనియాలు జీలకర్ర మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని చిక్కువాస్త చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం మనము ఆవాలు పచ్చివే వేసుకోవాలి అండ్ ఇక్కడ మళ్ళీ పొయ్యిపై బాండి పెట్టేసుకొని నేను ఆయిల్ వేసేసుకొని ముప్పావు కప్పు ద ఆవాలు అండ్ ముప్పావు కప్పు జీలకర్ర ఆయిల్లో వేసుకుంటున్నాను ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ కాస్త చల్లారాక గోరెచ్చగా అయ్యాక నేను ఇక్కడ హాఫ్ కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను దీన్ని ఆయిల్లో వేసి చక్కగా కలపాలన్నమాట ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేస్తే ఏంటంటే ఆయిల్ అన్ అంతా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం మాడిపోతుంది అందుకని చెప్పేసి లైట్గా వేగేట్టు ఇలా గోరెచ్చగా ఉన్నప్పుడు వేయాలి ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అండ్ వీటిని ఇలా చక్కగా కలిపేసుకొని మొత్తం మన ఈ పోపు అంతా చల్లారాలి మనకి మామిడికాయ ముక్కల్లో కలుపుకోవడానికి పోపు పోపు చల్లారాలన్నమాట అందుకే నేను ముందే పోపు పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని చల్లార పెట్టేద్దాం మనం ఒక పక్కకు పెట్టేద్దాము నేను స్టవ్ ఆఫ్ చేసే కలుపుతున్నాను చూడండి మీరు అండ్ ఇక్కడ ఒక పెద్ద బౌల్లో మామిడికాయ ముక్కలు తీసుకొని ఇక్కడ వన్ కప్ ఇదే కప్తో నేను వన్ కప్ కారం పొడి తీసుకున్నాను అండ్ సేమ్ వన్ కప్ సాల్ట్ తీసుకున్నాను ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట మొత్తం మావాల మసాలా పౌడర్ ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకుందాము చేత్తో కలుపకూడదు వచ్చేస్తుంది అనమాట మన ఈ తొక్క అనేది అందుకని చెప్పేసి ఇలా స్పూన్తోనే కలపాలి చక్కగా మసాలాలన్నీ పట్టేలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక కేస్ పెట్టుకున్న ఆ చల్లారిన పోపు ఉంది కదా అది కూడా ఇందులో కలిపేసేయాలన్నమాట మొత్తం ప్రాసెస్ మొత్తం స్పూన్తోనే చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చేత్తో చేస్తే తొందరగా బూజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారనమాట పెద్దవాళ్ళు అందుకే నేను స్పూన్తోనే కలుపుతాను మొత్తం మళ్ళీ చేయి కూడా మంట వచ్చేస్తుంది కదా మసాలాలు అన్నీ తగిలి అందుకని స్పూన్తో చూసారా మన మసా పోపు మొత్తం చల్లారిపోయింది చక్కగా అండ్ నేను ఇక్కడ ఆయిల్ ఎంత తీసుకున్నానో చెప్పడం మర్చిపోయాను కదా నేను ఇందాక కారం పొడి సాల్ట్ తీసుకున్నాను కదా సేమ్ అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాను అనమాట అది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఆయిల్ చూస్తున్నారు కదా ఈ మసాలాని ఇలా కలిపేసుకోవాలి అండ్ ఈ ఈ తొక్క అనేది మనకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తొక్క వేసుకొని తింటే చాలా ఎమ్మెగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మసాలాలన్నీ కలిపాక దాని లుక్ ఇలా ఉంటుంది అండ్ దీన్ని ఒక టూ డేస్ మగ్గ పెట్టేసేయాలి మనం అసలు ముట్టుకోకూడదు ఇక్కడ చూడండి టూ డేస్ తర్వాత దీని లుక్ ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత ఎమ్మిగా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అండ్